సాధారణంగా మనం ఇప్పటి వరకు ప్లాస్టిక్ ఫైబర్ కూలర్లను చూశాం, ఐరన్ కూలర్లను వినియోగించాం, కానీ ఇప్పుడు కొత్తగా కుండలతో కూలర్లు తయారవుతున్నాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ఆసక్తికి ఆలోచన తోడైతే అద్భుతాలు సాధ్యమవుతాయి. చిన్న ఆలోచనలే పెద్ద పెద్ద ఆవిష్కరణలకు దారితీస్తాయి. ఈ కోవలోనే వినూత్న ఆలోచనకు పదులు పెడుతూ కుండతో కూలర్లు తయారు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు. సాధారణంగా వేసవి వచ్చిందంటే అందరి దృష్టి కుండలపై పడుతుంది. చల్లని నీళ్ల కోసం చాలామంది ప్రకృతి హితమైన కుండలను ఆశ్రయిస్తారు. రిఫ్రిజిరేటర్లలో బాటిళ్లలో నిల్వ చేసి నీళ్లు తాగితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్న భావనతో ప్రజలు అధిక మంది వేసవిలో కుండలకు ప్రాధాన్యమిస్తారు. అయితే నీళ్లను నిరంతరం చల్లగా ఉంచే కుండలనే కూలర్లుగా మార్చితే అన్న ఆలోచనతో నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రమోద్ అనే యువకుడు ప్రయత్నించాడు. చదువు పూర్తయ్యాక ముంబైలోనే 5 ఏళ్లు ఓ ప్రైవేట్ కంపెనీలో ఏసీ మెకానిక్ గా పనిచేశాడు. అనంతరం గల్ఫ్ దేశంలో 12 ఏళ్లు ఏసీ మెకానిక్ గా పనిచేశాడు. పరాయి దేశంలో ఎక్కువ రోజులు ఉండే ఉద్దేశం లేకపోవడంతో ఇక్కడే ఏదైనా చేయాలని భావించాడు. దీనిలో భాగంగా తన అనుభవంతో కుండ కూలర్లు తయారు చేశాడు. అయితే 3 నెలల పాటు కష్టపడి కుండ కూలర్ తయారు చేశాడు. దీనిలో భాగంగా 3 ప్రయత్నాలు ఫలించలేదు. మొత్తం 4 రకాలు తయారు చేయగా 3 విఫలమయ్యాయి. 4వది మాత్రం విజయవంతమైంది. మొదటగా తయారు చేసిన దాంట్లో ఎయిర్ ఫ్లో తక్కువ ఉండేది. 2వ దాంట్లో ఉష్ణోగ్రత సమస్య తలెత్తింది. 3వ దాంట్లో ఎయిర్ ప్రెషర్, సౌండ్ ప్రాబ్లం వచ్చాయి. ఈ 3 సార్లు 3 రకాలైన కుండలను ఉపయోగించారు. 4వసారి తయారు చేసిన మోడల్ మాత్రం విజయవంతమైంది. ఇందుకోసం కామారెడ్డి జిల్లా మద్నూర్లో తయారు చేసిన కుండలను ఉపయోగించాడు. ఇదే నమూనాకు రాజస్థాన్ కుండలు వినియోగించిన ధర మద్నూర్ కుండల కంటే రెట్టింపు ఉండటంతో మానుకున్నాడు. సమస్యలు ఉండవు. అయితే ఈ కుండ కూలర్ ఒక్కరికి మాత్రమే సరిపోయేలా తయారు చేశారు. అంటే స్థిరంగా కూర్చుని పనులు చేసుకునే వారిని దృష్టిలో పెట్టుకుని దీన్ని తయారు చేశారు. దుకాణాలు, కౌంటర్లు, చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, చదువుకునే పిల్లలు వంట చేసుకునేటప్పుడు దీన్ని వాడుకోవచ్చని ప్రమోద్ చెబుతున్నాడు. జిల్లాలోని ఆర్మూర్లో అమ్మకాలు ప్రారంభించగా ప్రజెంట్ ఆర్డర్లు ఊపందుకున్నాయి. ఈ పాట్ కూలర్ను పోర్టబుల్ కూలర్గాను పిలుస్తున్నారు. తక్కువ బరువు, తక్కువ సైజులో ఉండటంతో ఎక్కడికైనా సులువుగా తీసుకెళ్లవచ్చు. చిన్న గదిలో టేబుల్పై ఓ మూలర పెట్టుకోవచ్చు. కుండలో ఉండే నీటి నుంచి చల్లని గాలిని అందించేలా తయారు చేసిన ఈ కూలర్ వల్ల ఎలాంటి కాలుష్యం లేకపోవడంతో వినియోగించేవారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఏక మొత్తంలో ముడి సామాగ్రిని తెప్పించుకుంటే కూలర్ ధర 1000కి తగ్గించే అవకాశం ఉందని తయారీదారుడు ప్రమోద్ చెబుతున్నాడు. ఆర్డర్లు పెరిగినప్పుడు ఇది సాధ్యపడుతుందని చెబుతున్నాడు. కుండ కూలర్ తయారీకి కుండ, ఫ్యాన్, వాటర్ పంప్, ఫింగర్ గార్డు, కూలర్ గడ్డి, పలు రకాల విద్యుత్ తీగలు ఉంటే సరిపోతుంది. మొదట కుండకు ఒక భాగంలో కాల్చి బయటకు వచ్చేలా కొంత భాగాన్ని యంత్రం సహాయంతో తొలగించాడు. ఆ తర్వాత కుండ లోపల ఒక జాలిని ఏర్పాటు చేసేందుకు వీలుగా కుండకు పైభాగంలో చుట్టూ రంధ్రాలు చేశాడు. తీగలతో కుండకు చేసిన రంధ్రాల సాయంతో జాలిని తయారు చేసి దానిపై కూలర్లలో వినియోగించే గడ్డిని ఉంచాడు. కుండ పైభాగంలో ఫ్యాన్ బిగించి దాని మీద ఫింగర్ గార్డును ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత వాటర్ పంప్కు పైప్ను బిగించి పైప్ను గడ్డిలో అమర్చాడు. విద్యుత్ అందించేలా ప్లగ్ను ఏర్పాటు చేశాడు. కుండ లోపల నీళ్లు పోసి వాటర్ పంప్ దానిలో ఉంచాడు. విద్యుత్ కనెక్షన్ ఇవ్వగానే వాటర్ పంప్ నుంచి నీరు వెళ్ళి పైన ఉన్న గడ్డిపై పడుతుంది. గడ్డి పైభాగంలో ఉన్న ఫ్యాన్ తిరగడం ద్వారా కుండ మధ్యభాగం నుంచి చల్లని గాలి బయటకు వస్తోంది. ఈ కుండ కూలర్ తయారీకి దాదాపు 1200 వరకు ఖర్చు అవుతోంది. వినియోగదారులకు రూపాయలు 1400కు విక్రయిస్తున్నాడు. వల్ల నెలకు కనిష్టంగా 14 యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. అలాగే ఉష్ణోగ్రతలు సైతం పగటిపూట 22 డిగ్రీలు, రాత్రిపూట 20 డిగ్రీలే ఉంటోంది. సాధారణ కూలర్లలో కనిష్టంగా 24 లేదంటే 23.5 డిగ్రీలు మాత్రమే ఉంటుంది. అలాగే 100 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం అవుతుంది. వాటర్ పంప్ కూలర్ సైజును బట్టి 18 వాట్ల నుంచి వాడతారు. ఫ్యాన్ 500 వాట్స్ సామర్థ్యం ఉన్నవి వాడతారు. దీనివల్ల అధిక విద్యుత్, అధిక శబ్దంతో పాటు నీటి వినియోగము అధికంగా ఉంటుంది. 46 ఉంటుంది. మీరు కంటిన్యూస్ వాడినా కానీ మీకు కరెంట్ బిల్ వచ్చి బిలో 19 రూపీస్ వస్తుంది. టోటల్ మీకు 14 యూనిట్స్ రన్ అవుతుంది. ఇది చిన్నపిల్లలు కానీ, షాప్ పర్పస్ కానీ అండ్ బెడ్రూమ్ పేషెంట్స్ కానీ వీళ్ళు కంఫర్ట్గా ఉంటుంది.
ఇది ప్రకృతి పరంగా ఇది ఎలాంటి హాని జరగదు. ఇది ఈకో ఫ్రెండ్లీ నేచురల్ కూల్ ఏర్పాటుగా దీన్ని అందరూ అభినందిస్తున్నారు. ఇది ఇంతవరకు చాలా మంది ఎక్సెప్ట్ అప్రిషియేట్ చేశారు. ఇది ఇంకా నేషనల్ వైజ్ స్టేట్ వైజ్ చేయాలని నేను కృషి చేస్తాను.